గురుదేవులు శ్రీ జ్ఞానానందగిరి మహారాజ్ గారి పాదపద్మములకు సాష్టాంగ దండ ప్రణామములు. విశ్వ గురు పరంపరకు వందనములు. ఒక యోగి ఆత్మకథ అధ్యాయం 13 నిద్రపోనే సాధువు. హిమాలయాలకు వెళ్ళడానికి నన్ను అనుమతించండి. ఎడతగని ఏకాంతంతో సంతత దైవానుసంధానం సాధించాలని ఆశిస్తున్నాను. ఒకసారి మా గురుదేవులతో నేను కృతజ్ఞతాపూర్వకమైన ఈ మాటలు నిజంగానే అన్నాను. అప్పుడప్పుడు భక్తుడికి కలిగే అనూహ్యమైన భ్రాంతి ఒకటి నన్ను లోపరచుకున్న మీదట ఆశ్రమ విధులన్నా కాలేజీ చదువులన్నా నాలో ఊరిమి తగ్గుతూ వచ్చింది. నేను ఈ ప్రతిపాదన చేసే నాటికి శ్రీ యుక్తేశ్వర గారితో పరిచయమై 6 నెలలే కావడం నా తప్పుకు ఒక్క రవ్వ పరిహారం అయి ఉండవచ్చు. అప్పటికింకా నేను ఆయన మహోన్నత మూర్తిమత్వాన్ని పరిశీలించనేలేదు. హిమాలయాల్లో చాలామంది కొండవాళ్ళుంటారు, అయినా వాళ్ళకి దైవదర్శనానుభవం ఉండదు. మా గురుదేవుల సమాధానం మెల్లగా సరళంగా వినవచ్చింది. నిశ్చేతనమైన కొండ వద్ద కన్నా దైవసిద్ధి పొందిన మనిషి దగ్గర జ్ఞానం ఆర్జించడం ఉత్తమం. నా గురువు తామే కాని కొండ కాదన్న విషయం గురుదేవులు స్పష్టంగా సూచించినప్పటికీ కూడా నేను మళ్ళీ నా కోరిక వెల్లడించాను. గురుదేవులు నాకు సమాధానం అనుగ్రహించలేదు. ఆయన మౌనాన్ని అంగీకారంగా తీసుకున్నాను. ప్రమాదకరమైన అనుకూలమైన అర్థం. ఆ రోజు సాయంత్రం కలకత్తాలో మా ఇంట్లో ప్రయాణానికి చేసుకోవాల్సిన ఏర్పాట్లలో మునిగిపోయాను. ఒక గొంగడిలో కొన్ని వస్తువులు మూటగడుతూ ఉండగా కొన్నేళ్ల కిందట నా అటక మీది కిటికీలోంచి బయటకి జారవిడిచిన అదే మాదిరి మూట నాకు గుర్తుకొచ్చింది. హిమాలయాలకు వెళదామని నేను చేసిన పలాయనం గ్రహస్థితి బాగోలేక విఫలమైనట్టుగా ఈసారి కూడా విఫలం కాదు కదా అనిపించింది. మొదటిసారి నాలో ఆధ్యాత్మిక ఉత్సాహం పరవళ్ళు తొక్కింది. కానీ ఈరోజు రాత్రి మా గురుదేవుల్ని విడిచి వెళ్తున్న సంగతి తలుచుకుంటే నా మనసు పీకుతోంది. మర్నాడు పొద్దున స్కాటిష్ చర్చి కాలేజీలో మా సంస్కృతం ప్రొఫెసర్ బీహారీ పండిత్ గారిని పట్టుకున్నాను. ఏమండి, లాహిరి మహాశయుల శిష్యుల్లో ఒక గొప్ప ఆయనతో మీకు స్నేహం ఉందని చెప్పారు. దయ ఉంచి నాకు ఆయన అడ్రస్ ఇయ్యండి అని అడిగాను. రామగోపాల్ మజుందార్ సంగతే కదూ నువ్వు అంటున్నది. ఆయన్ని నేను నిద్రపోని సాధువు అంటుంటాను. ఆయన ఎప్పుడూ పరమానంద భూతిలో మెలకుగానే ఉంటారు. ఆయన ఇల్లు తారకేశ్వర్ దగ్గర రణభాజ్పూర్లో ఉంది. ఆ పండితులకు కృతజ్ఞతలు చెప్పి వెంటనే తారకేశ్వర్కు బయలుదేరే రైలెక్కాను. హిమాలయాల్లో ఏకాంతంగా ధ్యానం చేయడానికి నిద్రపోని సాధువు గారి దగ్గర అనుమతి తీసుకుని నా శంకలను నివృత్తి చేసుకోవాలనుకున్నాను. రామగోపాల్ మజుందార్ గారు బెంగాల్లో మారుమూల గుహల్లో అనేక సంవత్సరాల పాటు క్రియాయోగ సాధన చేసిన తర్వాత ఆత్మసాక్షాత్కారం కలిగిందని బీహారీ పండితులు చెప్పారు. తారకేశ్వర్లో ప్రఖ్యాతమైన ఒక గుడికి దారితీశాను. క్రైస్తవుల్లో క్యాథలిక్కులు, ఫ్రాన్స్లో లూర్ద్ అన్న పవిత్ర స్థలం అంటే ఎంత శ్రద్ధాభక్తులు చూపిస్తారో, హిందువులు ఈ గుడి అంటే అంతటి భక్తిభావం చూపిస్తారు. తారకేశ్వర్లో జబ్బుల్ని నయం చేసే అలౌకిక ఘటనలు అసంఖ్యాకంగా జరిగాయి. వాటిలో ఒకటి మా కుటుంబంలో వాళ్లలోనే ఒకరికి అనుభవమైంది. మా పెద్ద పినతల్లి ఒకసారి ఇలా చెప్పింది. ఆ గుళ్ళో ఒక వారం రోజులు కూర్చుని కటిక ఉపవాసం చేస్తూ మీ శారద బాబయ్య గారి మొండి జబ్బు ఒకటి నయం కావాలని కోరుతూ ప్రార్థన చేశాను. 7వ రోజున నా చేతిలో ఒక మొక్క ప్రత్యక్షమైంది. దాని ఆకులతో కాషాయం కాచి మీ బాబయ్య గారికి ఇచ్చాను. తక్షణమే ఆయన జబ్బు మాయమైపోయింది. మళ్ళీ ఎన్నడూ రాలేదు. పవిత్రమైన తారకేశ్వర మందిరంలోకి ప్రవేశించాను. అక్కడ గర్భగుడిలో ఒక గుండ్రాయి తప్ప మరేమీ లేదు. ఆద్యంతాలు లేని దాని పరిధి అనంతుడైన ఆ పరమేశ్వరుణ్ణి సముచితంగా సూచిస్తోంది. భారతదేశంలో చదువుకోని రైతుకు కూడా అనంత విశ్వానికి సంబంధించిన అమూర్త కల్పనలు అర్థమవుతాయి. నిజానికి అతను అమూర్త కల్పనల్లోనే జీవిస్తున్నాడని అప్పుడప్పుడు పాశ్చాత్యులు
అతన్ని నిందించారు. ఆ సమయంలో నా మనస్థితి ఎంత తీవ్ర నిష్ఠతో ఉందంటే ఆ శిలాచిహ్నం ముందు తలవంచడానికి కూడా ఇష్టం లేకపోయింది. దేవుణ్ణి అన్వేషించవలసింది ఆత్మలోనే అని అనుకున్నాను. దేవుడి ముందు మోకరిల్లకుండానే ఆ గుళ్ళుంచి బయటకు వచ్చి దగ్గరలో ఉన్న రణబాజిపూర్ గ్రామం వైపు విసవిస నడుచుకుంటూ వెళ్ళాను. దారి సరైనదేనన్న నమ్మకం లేదు. దారిన పోయే బాటసారిని అడిగేసరికి అతను చాలాసేపు ఆలోచనలో పడ్డాడు. నాలుగు దారుల కూడలి వచ్చినప్పుడు కుడివైపు తిరిగి ముందుకు సాగు అన్నాడు చివరికి, తన మాటకి తిరుగులేదన్నట్టుగా. అతని మాట పట్టుకుని కాలవగట్ల వెంబడే దారి తీశాను. చీకటి పడింది. అడవిలో ఉన్న పల్లె శివారులలో మిణుగురు పురుగుల మెరుపులతోనూ దగ్గరలో ఉన్న గుంటనక్కల అరుపులతోనూ సంచలనం కనిపిస్తోంది. వెన్నెల పలచగా నాకేమీ కొరగాకుండా ఉంది. 2 గంటలసేపు తడబడుతూ నడిచాను. ఆవు మెడలో గంట ఒకటి నాకు స్వాగతం పలికింది. పదే పదే నేను చేసిన కేకలకు చివరకు ఒక రైతు నా దగ్గరికి వచ్చాడు. నేను రామగోపాల్ బాబు గారి కోసం వెతుకుతున్నాను. అటువంటి ఆయన ఎవరు మా పల్లెలో లేడు అంటున్న అతని గొంతులో చిరాకు కనిపించింది. నువ్వు అబద్ధాలాడే పత్తేదారు అయి ఉంటావు. రాజకీయమైన గొడవలతో ఇబ్బంది పడ్డ అతని మనసులో అనుమానం లేకుండా చేయాలన్న ఆశతో అతని మనసుకు హత్తుకునేలా నేను నా దీనావస్థను వివరించాను. ఆయన తనింటికి తీసుకెళ్లాడు నన్ను. ఆదర పురస్సరంగా ఆతిథ్యమిచ్చాడు. రణబాజ్పూర్ ఇక్కడికి చాలా దూరం అన్నాడు ఆయన. 4 వీధుల మొగలో నువ్వు ఎడమవైపు తిరగవలసింది, కుడివైపు కాదు. ఇంతకుముందు నాకు దారి చెప్పినవాడు నిజంగా బాటసారులకు ఒక పీడే అనుకున్నాను దిగులుగా. ముతక బియ్యపు అన్నం, పప్పు దినుసు, బంగాళాదుంపలు, అరటికాయలు కలిపి వండిన కూరలతో భోజనం చేసి పక్కదొడ్లో ఉన్న చిన్న గుడిసెలో పడుకోవడానికి వెళ్ళాను. దూరాన పల్లె ప్రజలు గట్టిగా మద్దళ్ళు తాళాలు వాయిస్తూ పాటలు పాడుతున్నారు. ఆ రాత్రంతా సరిగా నిద్రే పట్టలేదు. ఏకాంతవాసం చేసే రామగోపాల్ యోగి గారి దగ్గరికి నాకు దారి చూపించమని గాఢంగా ప్రార్థన చేశాను. తొలి సంజే వెలుగు రేఖలు గుడిసె కంతలగుండా పొడుచుకొస్తున్న సమయంలో రణబాజ్పూర్కు బయలుదేరాను. వరిచేలకు అడ్డబడి సూదుల్లా గుచ్చుకునే ఎండు మొళ్ళు తొక్కుకుంటూ ఎండిపోయిన బంకమట్టి గుట్టలకు ప్రదక్షిణలు చేస్తూ నడక సాగించాను. అక్కడక్కడ దారిన పోయే రైతు ఒకడు కనబడడం, నేను చేరవలసిన చోటు ఇంకా 1 కోసెడు అంటే 2 మైళ్ళు మాత్రమే ఉందని చెప్పడం జరుగుతూ ఉండేది. 6 గంటల్లో సూర్యుడు విజయోత్సాహంతో నడినెత్తికి వచ్చాడు. కానీ నేను రణబాజ్పూర్కు ఎప్పటికీ 1 కోసెడు దూరంలోనే ఉంటాననిపించడం మొదలయ్యింది. మిట్ట మధ్యాహ్నానికి నా లోకం ఇంకా అంతులేని వరిచేనే. ఎండవేడికి నేను దాదాపు వడగొట్టి పడిపోయే స్థితికి వచ్చాను. ఇంతలో ఒక ఆయన నిదానంగా అడుగు తీసి అడుగు వేస్తూ నా దగ్గరికి వస్తుండడం గమనించాను. నా మామూలు ప్రశ్న మళ్ళీ వేయడానికి పూనుకోలేదు. 1 కోసెడు మాత్రమే అన్న జవాబు విని విని విసుగెత్తి మళ్ళీ అదే వినవలసి వస్తుందేమోనని. ఆ అపరిచితులు నా పక్కన ఆగారు. పొట్టిగా సన్నగా ఉన్నారు. సూదుల్లా గుచ్చిగుచ్చి చూసే అసాధారణమైన 2 నల్లటి కళ్ళు మినహాగా ఆయన రూపంలో ఆకట్టుకునేది ఏదీ లేదు. నేను రణబాజ్పూర్ విడిచి వెళ్ళాలనుకున్నాను, నువ్వు ఉద్దేశించిన ప్రయోజనం మంచిది అంచేత నీకోసం కాసుకుని ఉన్నాను. నేను కొయ్యబారి చూస్తుంటే ఆయన నా ముఖంలోకి వేలాడిస్తూ అన్నారు. గడుసుగా చెప్పా పెట్టకుండా నా మీదికి వచ్చి పడుచుననుకున్నావు కదూ. అయినా ఆ ప్రొఫెసర్ బిహారీకి నా అడ్రస్సు నీకు ఇచ్చే హక్కు లేదు. ఈ మహాపురుషుల ముందు నన్ను నేను పరిచయం చేసుకోవడం కేవలం అధిక ప్రసంగం కిందికి వస్తుందని నాకు లభించిన ఇటువంటి ఆదరానికి కొద్దిగా నొచ్చుకుంటూ మాట పలుకు లేకుండా నిలబడిపోయాను. ఆ తర్వాత అకస్మాత్తుగా ఆయన వ్యాఖ్య వెలువడింది. చెప్పు, దేవుడు ఎక్కడున్నాడనుకుంటున్నావు? అదేమిటండి, నాలోను అంతటాను ఉన్నాడు. నాలోని గాభరా నా ముఖం మీద కూడా కొట్టొచ్చినట్టు కనబడిందనడంలో సందేహం లేదు. అంతటా వ్యాపించి ఉన్నవాడు కదూ. ఆ సాధువు ముసిమిసిగా నవ్వారు. అయితే చిన్నబాబు, నిన్న నువ్వు తారకేశ్వర ఆలయంలో అనంతుడైన సర్వేశ్వరుడికి చిహ్నమైన రాతిలింగానికి ఎందుకు మొక్కలేదు మరి? దేని ముందు తలవంచనివాడు తన బరువు తాను మోసుకోలేడు. డాస్ట్ హౌస్కి
ద పొసెస్డ్ అన్న నవలలో అన్నాడు. నీ గర్వమే నీ శిక్షకు కారణమై కుడి ఎడమల తేడా పట్టించుకొని బాటసారి చేత నిన్ను తప్పుదారి పట్టించింది. ఈరోజు కూడా నీకు ఇబ్బంది తప్పలేదు. నేను మనఃపూర్తిగా ఒప్పుకున్నాను. నా ఎదురుగా కనిపిస్తున్న అతి సామాన్య శరీరంలో సర్వవ్యాపకమైన కన్ను మరుగుపడి ఉన్నందుకు ఆశ్చర్యపోయాను. ఆ యోగి శరీరం నుంచి ఆరోగ్యప్రదమైన శక్తి ఒకటి వెలువడింది. ఎండ మలమలమాడుస్తున్న పొలంలో అప్పటికప్పుడు నాకు సేదదీరింది. దేవుణ్ణి తెలుసుకోవడానికి తను పట్టిన దారి ఒకటి తప్ప మరేదీ లేదని అనుకోవడానికే భక్తుడు మొగ్గు చూపిస్తాడు అన్నారాయన. మనకు లాహిరి మహాశయులు చెప్పినట్టుగా దివ్యత్వాన్ని లోపలే కనుక్కోగలిగేటట్టు చేసే యోగ విద్య అన్నిటికన్నా ఉత్తమమైన మార్గమనడంలో సందేహం లేదు. కానీ ఈశ్వరుణ్ణి లోపల కనిపెట్టిన తర్వాత త్వరలోనే బయట కూడా దర్శిస్తాం. తారకేశ్వర్లోనూ ఇతర చోట్ల ఉన్న పవిత్ర మందిరాల్ని ఆధ్యాత్మిక శక్తికి కేంద్రస్థానాలుగా మన్నిస్తుండడం సముచితమైన పని. ఆ సాధువుగారి మందలింపు ధోరణి మాయమైంది. ఆయన కళ్ళు కరుణతో ఆర్ద్రమైనాయి. ఆయన నా భుజం తట్టారు. యువక యోగి, నువ్వు మీ గురువుగారి దగ్గర నుంచి పారిపోతున్నావన్నది స్పష్టమవుతోంది. నీకు అవసరమైందల్లా ఆయన దగ్గర ఉంది. నువ్వు తిరిగి ఆయన దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి, కొండలు నీకు గురువు కాలేవు అంటూ 2 రోజుల కిందట శ్రీ యుక్తేశ్వర్ గారు వెల్లడించిన అభిప్రాయాన్నే ఈయన వెల్లడించారు. కొండల మీదే ఉండాలన్న నిర్బంధం విశ్వవిధానం ప్రకారం గురువులకు ఏమీ లేదు. వెటకారంగా నా వైపు చూశారాయన. హిందూ దేశంలోనూ టిబెట్టులోనూ ఉన్న హిమాలయాలకు సాధువుల మీద గుత్తాధికారం లేదు. తనలోనే కనిపెట్టడానికి పూనుకోని దాన్ని ఎవడూ తన శరీరాన్ని ఇక్కడికి అక్కడికి రవాణా చేసి కనిపెట్టలేడు. ఆధ్యాత్మిక వికాసం కోసం నేల చివరి అంచులకు సైతం వెళ్ళడానికి భక్తుడు పూనుకొన్నప్పుడు అతని గురువు దగ్గరలోనే దర్శనమిస్తాడు. మారుమాట లేకుండా నేను ఒప్పుకున్నాను. కాశీ ఆశ్రమంలో నేను ప్రార్థన చేయడం, ఆ తర్వాత జనసమ్మర్దంగా ఉన్న ఒక సందులో శ్రీ యుక్తేశ్వర్ గారిని కలుసుకోవడం గుర్తుకొచ్చాయి. నువ్వు తలుపు మూసుకొని ఒంటరిగా ఉండడానికి అనువుగా ఏదైనా ఒక చిన్న గది ఏర్పాటు చేసుకోగలవా? చేసుకోగలనండి. ఈ సాధువుగారు సామాన్య విషయంలోంచి ప్రత్యేక విషయంలోకి గాభరా పెట్టేటంత వేగంగా వచ్చేశారనిపించింది. అదే నీ గుహ. ఆ యోగి నా మీద ప్రసరించిన జ్ఞానోద్దీప్తమైన దృష్టిని నేనెన్నడూ మర్చిపోలేదు. అదే నీ పవిత్రమైన పర్వతం. నువ్వు దైవ సామ్రాజ్యాన్ని దర్శించగల చోటు అదే. ఆయన పలికిన సరళమైన ఈ మాటలు హిమాలయాల పట్ల యావజ్జీవితం నాకున్న పిచ్చిని ఆ క్షణంలోనే పటాపంచలు చేసేశాయి. మలమల మాడుతున్న వరి పొలంలో నేను కొండల్ని గురించి, ఎడతెగని మంచు గురించి కనే కలల నుంచి మేలుకున్నాను. చిన్నబాబు, నీ దైవతృష్ణ మెచ్చుకోదగ్గది. నీ మీద ఎంతో ప్రేమ పుడుతోంది నాకు. రామ్ గోపాల్ గారు నా చెయ్యి పట్టుకొని నడిపించారు. అడవిలో చెట్లు లేకుండా వెల్లడిగా ఉన్న చోట ఒక ఏకాంత కుటీరానికి తీసుకెళ్లారు. అక్కడి మట్టి ఇళ్లకు కొబ్బరాకుల కప్పులు వేసి ఉన్నాయి. ప్రవేశ ద్వారాల్ని గ్రామీణ పద్ధతిలో తాజా పూలతో అలంకరించారు. ఆ సాధువు నన్ను తమ చిన్న కుటీరం దగ్గర నీడపట్టునున్న వెదుళ్ల మంచం మీద కూర్చోబెట్టారు. ఆయన నాకు తీపి కలిపిన నిమ్మరసం ఇచ్చి ఒక పటిక బెల్లం ముక్క పెట్టిన తర్వాత మేము ఆయన గదిలోకి వచ్చి పద్మాసనం వేసుకొని కూర్చున్నాం. 4 గంటల సేపు ధ్యానం జరిగింది. నేను కళ్ళు తెరిచాను. వెన్నెట్లో వెలుగుతున్న ఆ యోగి రూపం ఇంకా నిశ్చలంగానే ఉంది. మనిషి కేవలం తిండి వల్లే బతకడన్న సంగతి నేను నా పొట్టకి గట్టిగా గుర్తు చేస్తూ ఉండగా రామ్ గోపాల్ గారు ఆసనమించి లేచారు. నువ్వు నకనకలాడుతున్నావని తెలుస్తోంది, భోజనం తొందరగానే సిద్ధమవుతుంది అన్నారాయన. అక్కడున్న మట్టి పొయ్యిలో నిప్పు రాజేశారు. కాసేపట్లో మేము పొడగాటి అరిటాకుల్లో వడ్డించిన అన్నం పప్పు తినడం ప్రారంభించాం. వంట పనుల్లో నేను ఆయనకి సహాయం చేయడానికి పూనుకుంటే ఆయన మర్యాదగా వద్దన్నారు. అతిథి దేవో భవ అన్న శృతి వాక్యాన్ని భారతదేశం నిష్ఠగా అనాదిగా పాటిస్తూ వస్తోంది. అనేక దేశాల్లో పల్లె ప్రాంతాల్లో అతిథులకు అటువంటి మర్యాదే ఇస్తుండడం ఉత్తరోత్తర నేను చేసిన ప్రపంచ యాత్రల్లో
చూసి ముగ్ధుణ్ణయ్యాను. అయితే పట్టణంలో ఉండేవాడికి పరిచయం లేని ముఖాలు అతివిరివిగా ఉంటాయి గనక అతిథి సత్కారాభిలాష బండబారుతోంది. చిన్న అడవి పల్లెలో ఏకాంతంలో ఆ యోగివర్యుల సన్నిధిలో కూర్చొని ఉన్నప్పుడు జనసందోహాలన్నవి దాదాపు ఊహకందనంత దూరం అనిపించాయి. ఆ కుటీరం గది ఒక చల్లని వెలుగులో చిత్రంగా ప్రకాశిస్తున్నది. రామ్ గోపాల్ గారు చిరిగిన కంబళ్ళు నేల మీద పరిచి నాకు పక్క వేశారు. తాము మాత్రం ఒక తుంగచాప మీద కూర్చున్నారు. ఆయన ఆధ్యాత్మిక ఆకర్షణకు ముగ్ధుణ్ణయ్యి ఒక కోరిక విన్నవించడానికి సాహసించాను. అయ్యా, మీరు నాకు సమాధిస్థితి ఎందుకు ప్రసాదించరు? నాయన, దైవానుసంధానం కలిగించడం నాకు సంతోషమే, కానీ అది కలిగించవలసిన వాణ్ణి నేను కాదు. ఆ సాధువు అరమూర్చిన కన్నులతో నా వైపు చూశారు. మీ గురువుగారు త్వరలో నీకు ఆ అనుభవం ప్రసాదిస్తారు. నీ శరీరం దానికింకా తయారు కాలేదు. ఎక్కువ విద్యుత్ బలం అంటే ఎలక్ట్రికల్ వోల్టేజీ వల్ల చిన్న బల్బు ఎలా పేలిపోతుందో అలాగే నీ నరాలు కూడా విశ్వ విద్యుత్ ప్రవాహాన్ని భరించడానికి సిద్ధంగా లేవు. ఇప్పటికిప్పుడే నీకు నేను బ్రహ్మానంద అనుభవాన్ని కలిగించినట్లయితే నీలో కణకణం నిప్పుల మీద ఉన్నట్టుగా అయి మాడిపోతావు. ఆ యోగివర్యులు సాలోచనగా ఇంకా ఇలా అన్నారు. లెక్కలోకి రాదగని వాణ్ణి, ఏదో కాస్తంత ధ్యానం చేసిన వాణ్ణి, దేవుణ్ణి సంతోషపెట్టడంలో కృతార్థుణ్ణి అయ్యానో లేదో. కడపటి తీర్పు నాటికి ఆయన దృష్టిలో నాకు ఏ పాటి విలువ ఉంటుందోనని నేను అనుకుంటుంటే నువ్వు నా దగ్గర బ్రహ్మజ్ఞానం కోరుతున్నావు. అయ్యా, మీరు చాలా కాలంగా దేవుణ్ణి అనన్య భక్తితో అన్వేషించడం లేదా? నేను అట్టే చెయ్యలేదు. బిహారీ నా జీవితాన్ని గురించి నీకు కొంచెం చెప్పి ఉంటాడు. 20 ఏళ్ల పాటు నేను ఒక రహస్య గుహలో రోజుకు 18 గంటల చొప్పున ధ్యానం చేశాను. ఆ తరువాత అంతకన్నా దుర్గమమైన గుహకి మారి అక్కడ 25 ఏళ్ళున్నాను. రోజుకు 20 గంటలు యోగ సమాధిలో ఉండేవాణ్ణి. ఎప్పుడూ ఈశ్వర సాన్నిధ్యంలోనే ఉన్నందువల్ల నాకు నిద్ర అవసరమయ్యేది కాదు. నా శరీరం మామూలు అవచేతన స్థితిలో వచ్చే అసంపూర్ణ ప్రశాంతి కన్నా అధిచేతన స్థితిలో వచ్చే సంపూర్ణ ప్రశాంతిలోనే ఎక్కువ విశ్రాంతిగా పొందేది. కండరాలు నిద్రలో విశ్రాంతి పొందుతాయి, కానీ గుండె, ఊపిరితిత్తులు, రక్తప్రసరణ మండలం ఎడతెరిపి లేకుండా పనిచేస్తూనే ఉంటాయి. వాటికి విశ్రాంతి దొరకదు. అధిచేతన స్థితిలో ఉన్నప్పుడు అంతరింద్రియాలన్నీ విశ్వశక్తి చేత విద్యుత్ ప్రేరితాలై తాత్కాలికంగా నిశ్చల స్థితిలో ఉండిపోతాయి. ఈ పరిస్థితుల్లో నాకు 7 తరబడిగా నిద్రే అవసరం లేకపోయింది. ఆయన ఇంకా ఇలా అన్నారు, నువ్వు కూడా నిద్రకు స్వస్తి చెప్పే కాలం వస్తుంది. అమ్మయ్యో, అంత ఎక్కువ కాలం ధ్యానం చేసి కూడా మీరు ఈశ్వరానుగ్రహాన్ని గురించి నమ్మకం పెట్టుకోలేకపోతున్నారన్నమాట అని వ్యాఖ్యానించాను ఆశ్చర్యపోతూ. అటువంటప్పుడు మాలాంటి దుర్బల మానవుల మాట ఏం కావాలి? ఇదిగో బాబు, దేవుడంటే అనంతత్వమని తెలియడం లేదు? 45 ఏళ్ల ధ్యానంతోనే ఆయన్ని సంపూర్ణంగా తెలుసుకోగలమనుకోవడం దురాశ అని చెప్పొచ్చు. అయితే కొద్దిపాటి ధ్యానం చేసినా కూడా అది మనని ఘోరమైన మృత్యుభయం నుంచి, మరణానంతర స్థితుల భయం నుంచి రక్షిస్తుందని బాబాజీ మనకు హామీ ఇచ్చారు. నీ ఆధ్యాత్మిక ఆదర్శాన్ని చిన్న చిన్న పర్వతాల మీద నిలపకు. నిర్నిబద్ధమైన భగవత్ప్రాప్తి అనే లక్ష నక్షత్రం మీదే లగ్నం చెయ్యి. నువ్వు కష్టపడి కృషి చేస్తే దాన్ని అందుకుంటావు. భావి అవకాశానికి ముగ్ధుండైపోయి ప్రబోధాత్మకమైన మరికొన్ని విషయాలు చెప్పమని ఆయన్ని కోరాను. ఆయన లాహిరి మహాశయుల గురువర్యులైన బాబాజీని మొట్టమొదటిసారి కలుసుకోవడాని గురించి అద్భుతమైన కథ చెప్పారు నాకు. ఇంచుమించు అర్ధరాత్రి వేళ రామ్ గోపాల్ గారు మౌనంలోకి వెళ్ళిపోయారు. నేను నా కంబళ్ల మీద పడుకున్నాను. కళ్ళు మూసుకున్నప్పుడు తలతలలాడే మెరుపులు కనిపించాయి. నాలో ఉన్న విశాలాకాశం కాంతిని కరిగిపోసిన గదిలా ఉంది. కళ్ళు తెరిచాను. కళ్ళు మిరిమిట్లు గొలిపే ఆ కాంతిని అప్పుడు కూడా గమనించాను. ఆ కుటీరం గది అంతరదృష్టితో నేను చూస్తున్న అనంత బ్రహ్మాండంలో అంతర్భాగమైపోయింది. నిద్రపోవేం? అడిగారు యోగివర్యులు. అయ్యా, నేను కళ్ళు మూసినా తెరిచినా కూడా నా చుట్టూ మెరుపులు,
తళతళలాడుతూ ఉంటే ఎలా నిద్రపోగలను? ఈ అనుభవం కలగడం నీకు ఆశీప్రసాదం. ఆధ్యాత్మిక తేజప్రసరణాలు సులువుగా కనిపించవు. ఆ సాధువు ఆప్యాయంగా మరికొన్ని మాటలు చెప్పారు. తెల్లారగట్ల రామ్ గోపాల్ గారు నాకు పటిక బెల్లం ముక్కలు పెట్టి నన్ను ఇంకా బయలుదేరమని చెప్పారు. నా చెంపల మీదుగా కన్నీళ్లు కారుతుండగా ఆయన దగ్గర సెలవు తీసుకోవడానికి కూడా నాకు మనసు ఒప్పలేదు. నిన్ను ఉత్తి చేతులతో వెళ్ళనియ్యను, ఆ యోగి మార్ధవం ఉట్టిపడేలా అన్నారు. నీకు ఏదో ఒకటి చేస్తాను. ఆయన చిరునవ్వు నవ్వి నా వైపు నిలకడగా చూశారు. నేలకు పాతుకుపోయినట్టుగా నేను కదలిక లేకుండా అయిపోయాను. ఆ సాధు పుంగవుల దగ్గర నుంచి ప్రసరించే శాంతి స్పందనలు నా అస్తిత్వాన్ని ముంచెత్తాయి. ఏళ్ల తరబడి అడపాదడప నన్ను బాధ పెడుతూ ఉన్న వెన్నునొప్పి తక్షణమే మటుమాయమైపోయింది. పునరుజ్జీవితుణ్ణై తేజోమయమైన ఆనందసాగరంలో స్నానం చేసి మరింక ఏడవలేదు. రామ్ గోపాల్ గారి పాదాలు తాకి అడవిలో అడుగుపెట్టాను. తారకేశ్వర్ చేరేదాకా చెట్ల గుబురులోంచి ఎన్నో వరిపొలాల మధ్య నుంచి దారి చేసుకుంటూ ముందుకు సాగాను. అక్కడ ప్రఖ్యాతమైన ఆలయాన్ని రెండోసారి దర్శించి లింగం ముందు సంపూర్ణంగా సాష్టాంగ ప్రణామం చేశాను. ఆ గుండ్రటి రాయి నా అంతర్దృష్టిలో పెరిగి పెరిగి బ్రహ్మాండ గోళాలుగా విస్తరించింది. వలయంలో వలయం, మండలంలో మండలం, అన్నిటా దైవత్వం తొణికిసలాడుతున్నది. మరో గంటకి నేను సంతోషంగా కలకత్తా వెళ్ళడానికి రైలెక్కాను. ఇక నా ప్రయాణాలు ముగిసిపోయాయి. ఉన్నత పర్వతాల్లో కాదు, మహోత్తుంగ హిమవన్నగం వంటి మా గురుదేవుల సన్నిధిలో. జై గురుదేవు, జై గురుదేవు, జై గురుదేవు.